బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా కాసరంలో మట్టి మాఫియా కలకలం రేపుతుంది. మట్టి తవ్వకాల్లో బయటపడ్డాయి విలువైన రాళ్లు. అలాగే కేజీఎఫ్ ను కూడా ఈ తవ్వకాలు తలపిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక టిప్పర్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నేను వచ్చిన ఎన్ని అడిగినాను తెలుసు. తిరుపతి జిల్లా కాసరంలో మట్టి మాఫియా కలకలం రేపుతుంది. విలువైన రాళ్లను కూడా అక్కడ మట్టి తవ్వకాల్లో బయటపడినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్, ఏదైతే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మట్టి మాఫియా కూడా రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ శ్రీకాళహస్తి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని మట్టిని పూర్తిగా తవ్వి కూడా ఏదైతే చెన్నై కూడా తరలించిన వైనం అయితే నెలకొనిందని చెప్పుకోవచ్చు. తాజాగా ఇవాళ మట్టి తవ్వకాల్లో కూడా విలువైన రాళ్లు దొరికినట్లు కూడా సమాచారం అందింది. ఏదైతే రేణిగుంట మండలం నుంచి కూడా దాదాపు 6 లైన్ రోడ్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అక్కడ రోడ్డు కోసం తవ్వుతున్న సమయంలో కూడా తవ్వకాల్లో కూడా విలువైన రాళ్లు దొరికినట్లు కూడా గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. కాసరం గ్రామానికి సంబంధించినటువంటి ప్రాంతంలో మట్టి తవ్వకాలు చేస్తున్న సమయంలో విలువైన రాళ్లు దొరకడంతో కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం ఆ రాళ్ళను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయినట్టు కూడా సమాచారం ఉంది. దీంతో గ్రామస్తులందరూ కూడా అక్కడ అడ్డుకొని గ్రామస్తులు ఆ టిప్పర్ ని కూడా తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ అప్పగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ వారిని విచారిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే దొరికిన రాళ్ళు ఇప్పటి వరకు ఏమనేది కూడా బయటపెట్టిన పరిస్థితుల్లో గ్రామస్తులందరూ కూడా పోలీస్ స్టేషన్ ముందు వేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే 50% పైగా పనులు పూర్తయిన నేపథ్యంలో కొంత పన్నెండు మిగిలిన నేపథ్యంలో కూడా అక్కడ మట్టి తవ్వకాలు జరుగుతూనే ఉంది. ఈ మట్టి తవ్వకాల్లో కూడా రాళ్ళు దొరకడంతో కూడా గ్రామస్తులందరూ ఒక్కసారిగా కూడా ఆ రాళ్ళకు సంబంధించిన విషయాన్ని బయట పెట్టాలని చెప్పి కూడా పూర్తిగా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మోహన్.